హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ బేబీస్ కుప్పెందుకు పెట్టాలి సార్? చాలా మంది డాక్టర్స్ వద్దంటారు, ఇంట్లో వాళ్ళేమో పెట్టాలంటారు, ఏంది కథ, ఇవ్వాలి వినాలనే పేరెంట్స్ కోసమే ఈ వీడియో అన్నట్టు. అయితే ఆ ఉప్పు సంగతి చెప్పాల్సింది కిడ్నీస్ అన్నట్టు. అంటే ఆ ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటాం కదా, ఆ సోడియం క్లోరైడ్ ని బాడీ నుండి ఫిల్టర్ చేసి బయటికి పంపాల్సింది మన కిడ్నీసే. అవేమో ఇంకా ఫుల్ ఫంక్షన్ లోకి రావన్నట్టు మన బేబీస్ కి. అంటే పెద్దోళ్ళ కిడ్నీస్ కి పనిచేసినట్టు అప్పుడే వీళ్ళకి పనిచేయవు, కేవలం 30-50% కెపాసిటీ ఫంక్షన్ లోనే ఉంటాయి ఈ బేబీస్ కి. అయితే ఈ కిడ్నీస్ మరి ఎప్పుడు కరెక్ట్గా పనిచేస్తాయనంటే 1 ఇయర్ తర్వాత పనిచేస్తాయి. అందుకనే 1 ఇయర్ తర్వాత నుండి సాల్ట్ ఇవ్వచ్చు అని చెప్తాం. ఎంత సాల్ట్ ఇవ్వచ్చు అని అంటే 5 గ్రామ్స్ పర్ డే కంటే ఎక్కువ ఇవ్వద్దు. ఇప్పుడు అందుకనే బేబీస్కి సాల్ట్ ఉన్న ఫుడ్ కనుక పెడితే ఆ కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువ పడి ఉన్న కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి కాబట్టి వద్దంటాం. అంతేకాదు ఇప్పుడు ఈ చిన్నప్పటి నుండి ఉప్పు ఉన్న ఫుడ్స్ తినడానికి అలవాటు అయితే ఫ్యూచర్లో కూడా ఉప్పు ఉండే సాల్టీ జంక్ ఫుడ్కి అలవాటు పడతారు. దానివల్ల ఏమవుతుంది, ఒబెసిటీ, డయాబెటీస్, బీపీ లాంటి రోగాలు వస్తాయని మన రీసెర్చ్ చెప్తాను. ఫైనల్లీ ఇదంతా చూసి మేము చిన్నప్పుడు ఉప్పు పెట్టే తినిపించినాం, ఇవ్వనికి ఏం కాలే మరి అని లాజిక్ చెప్పే పెద్ద మనుషులు ఉంటారు. ఇగో మీరు అట్లా పెట్టినందుకే ఇప్పుడు 30 ఏళ్ళకే బీపీలు, 40 ఏళ్ళకే కిడ్నీలు ఖరాబ్ అవ్వడం చూస్తాను. ఏకంగా ప్రపంచంలోనే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి రోగాలలో ఫస్ట్ ఉన్నాం. ఇవన్నీ మనం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్న తిండి అలవాట్ల వల్లనే. సో మేము వెనకడ చేసిన అన్ని గొప్పయ్యి, దాంట్లో బొచ్చడి సైన్స్ ఉన్నదని ఎదవ లాజిక్ చెప్పడం ఆపేసి అట్లీస్ట్ ఇప్పటి నుండి అయినా మూసుకొని మీ డాక్టర్లు చెప్పింది వినండి. ఏదేమైనా కూడా 1 ఇయర్లో పిల్లలకి మాత్రం సాల్ట్ అసలుకే పెట్టకూడదు. దిస్ ఈజ్ ఫైనల్, ఓకే?